హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రేణుస్ హోమ్ మేకర్. నేను మీ రేణుకా చక్రవర్తి. ఈరోజు మీకోసం ఒక మంచి హెయిర్ స్టైల్ని షేర్ చేస్తున్నానండి. సో ఈ హెయిర్ స్టైల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే రేణుస్ హోమ్ మేకర్కి సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా షార్ట్ హెయిర్ ఉన్నవాళ్ళు ఓపెన్ హెయిర్నే ఇష్టపడతారండి. హెయిర్ని ఓపెన్గా శారీ పైన కానీ డ్రెస్ పైన కానీ క్లచ్ పెట్టి హెయిర్ని వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా షార్ట్ హెయిర్ ఉన్నవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది మీ హెయిర్ స్టైల్. షార్ట్ హెయిర్ కదా, ఎలా జడేసుకోవాలి అనుకుంటారు, కానీ ఇలా ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకోండి. ట్రెండీ లుక్తో పాటు చాలా సింపుల్గా కనిపిస్తారు. ఫ్రెంచ్ ఫ్లాట్ అనగానే ఎవరన్నా వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా, కానీ మనమే వేసుకోవచ్చండి. ఎలా వేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ముందుగా కోమ్ చేసుకొని ఫ్రంట్ మనకి ఎలా ఉండాలి, చాలామంది బఫ్ తీస్తూ ఉంటారు కదా, సైడ్ పాపడ్ తీస్తుంటారు, అలా మనకి ఇష్టం వచ్చినట్టుగా కోమ్ చేసుకొని పిన్ చేసుకోవాలండి హెయిర్స్. ఇలా పిన్స్ కూడా చాలా చిన్నవి తీసుకోవాలి, ఎందుకంటే పిన్స్ ఎక్కువగా కనిపిస్తుంటే మనకి జడకున్న లుక్ పోతుందన్నమాట. ఇలా పిన్ చేసుకొని హెయిర్ని, ఏవైతే మనం పిన్ చేసుకున్నామో ఆ హెయిర్ని అలా పైకి తీసుకొని దాన్ని మూడు పాయలుగా చేసుకోవాలండి. మనం జడ ఎలా అల్లుకుంటామో అలా మూడు పాయలుగా చేసుకోవాలి. ఇలా తీసుకొని లెఫ్ట్ సైడ్ పైకి, లెఫ్ట్ సైడ్ నుంచి బొటన వేలు చివరితో ఎంత హెయిర్ వస్తే అంత హెయిర్ తీసి ఆ పాయకి యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కూడా, రైట్ సైడ్ కూడా అంతే. ఇలా యాడ్ చేసుకుంటూ జడని కింది వరకు అల్లేసుకోవాలి. బొటన వేలు చివరితో కొన్ని కొన్ని తీయాలండి హెయిర్స్. ఎక్కువ తీస్తే జడకి షేప్ అవుట్ అవుద్ది అన్నమాట, జడ పాయ ఎక్కువగా వస్తే. ఇలా కొన్ని కొన్ని తీసుకుంటూ ఆ మూడు పాయలకు యాడ్ చేస్తూ మనం రెగ్యులర్గా అల్లుకునే జడ లెక్క అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. రెగ్యులర్గా ఒక 4-5 టైమ్స్ ట్రై చేయండి, సెల్ఫ్గా మీరే వేసేసుకోవచ్చు. చివరగా మనము క్లచ్ పెట్టుకోవచ్చు, లేకపోతే మనము వేసుకునే శారీ ఆర్ డ్రెస్ కలర్లో బ్యాండ్ వేసేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా హెయిర్ ఓపెన్గా వేసుకుంటూ ఉంటే హెయిర్ ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదండి. అప్పుడప్పుడు ఇలా వేసుకుంటే రెగ్యులర్గా బయటికి వెళ్ళేవారు మంచి లుక్ ఉంటుంది, చాలా సింపుల్గా కూడా కనిపిస్తారండి. మెయిన్గా చిన్న హెయిర్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఓపెన్ హెయిరే వేసుకోవటానికి ట్రై చేస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు ఇలా ఫ్రెంచ్ ఫ్లాట్ని ట్రై చేయండి. సెల్ఫ్గా నేర్చుకోండి, ఇప్పుడు నేను చూపించిన దాని ప్రకారం నేర్చుకుంటే ఈజీగా
వచ్చేస్తుంది. చూడండి, దీనికి ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు అండి. చిన్న చిన్న బటన్స్ పెట్టుకోవచ్చు, బ్యాండ్స్, డిఫరెంట్ బ్యాండ్స్ వేసుకోవచ్చు, క్లచ్ పెట్టుకోవచ్చు. చాలా మంచి లుక్ ఉంటుంది. చిన్న హెయిర్ అయినా చాలా అందంగా కనిపిస్తుంది కదా. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం రేణుస్ హోమ్ మేకర్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.